జీవకోటి నిరంతరం సేవ చేయడంలో మానవులకు నిజమైన సంతృప్తి కలుగుతుందన్నారు శ్రీలింగ మహాసంస్థాన మఠాధిపతి శివనాగరాజు స్వామీజీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పర్యటించిన ఆయన రామకృష్ణ కాలనీలో నమో మిషన్ వందే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరబ్రహ్మేంద్ర గోశాల ప్రారంభించారు అనంతరం అక్కడే హోమం గోహావనం నిర్వహించారు గోవును రక్షిద్దాం పూజిద్దాం నినాదంతో దేశవ్యాప్తంగా గోశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గో సంరక్షణ జాతీయ కార్యదర్శి నమో మిషన్ వందే గోమాతను ప్రతినిధి సిపల్లి మధ్విరాజ్ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు శివనాగరాజ్ స్వామీజీ గోహత్యలు నిషేధించాలని డిమాండ్ చేశారు ఈ విశ్వంలో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోమాతే అన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్న గోవును కాపాడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు అన్ని ప్రాణుల కంటే ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు గోవుని పూజించడం వల్ల సకల శుభాలు చేకరుతాయి సర్వదేవతలు గోవులో నిల నిలయమై ఉన్నారు అనాది కాలం నుంచి దేవతల కాలం నుంచి ఋషులు మునుల కాలం నుంచి మానవుల వరకు గోపూజ చేసుకుంటూ గోసేవ చేసుకుంటూ తరిస్తూ వస్తున్నారు ఆ విధంగా గోహత్యలు నిషేధనం జరగాలని ఎన్నో రకాల చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ గోహత్యలు జరుగుతూనే ఉన్నాయి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని ముఖ్య ఉద్దేశంతో మన హిందూ ముద్దుబిడ్డ కరీంనగర్ వాసి ఆచారి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు వారికి మీరు మీ మీరు మేమందరము అండుదడుగా ఉండి వారికి మా శిష్యులు తప్పకుండా నమో మిషన్ వందే గోమాతరం ఆధ్వర్యంలో ఈరోజు రాగ రామకృష్ణపూర్ కాలనీలో వీరబ్రహ్మేంద్ర అనాథర్ వీరబ్రహ్మేంద్ర గోశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గోమాత హవనము గోమాత పూజ జరగడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా శివనాగరాజు గారు శ్రీలింగం మఠం పీఠాధిపతులు వచ్చారు వారి యొక్క సమక్షంలో ఈ పూజ జరుగుతుంది ఈ కార్యక్రమం మా మధ్వీరాజ్ అతను ఢిల్లీ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ అలా నడిపించుకుంటూ కరీంనగర్ దాకా తీసుకొచ్చాడు తన సంకల్పం చాలా గొప్పది గోమాతను రక్షిద్దాం పూజిద్దాం గోహత్య మహాపాపం అందుకనే అందరికీ తెలియాలని మన హిందువుల దేవత గోమాత గోమాతలో ముప్పై ఐదు వేల కోట్ల దేవతలు కలిగి ఉంటారు ఆ అమ్మవారి సంకల్పం కలగాలని అని చెప్పని ఆమె గురి ఆ గోమాతను రక్షించాలని చెప్పని ఈరోజు